హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ ము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ కోసం సీటింగ్ అరేంజ్మెంట్ మీద కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వాల్యుబుల్ దాని మీద మార్కులు పూర్తిగా మనం పొందాలి అనుకుంటే ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మీద మంచి గ్రిప్ సాధించాలన్నమాట అలా సాధించాలంటే ముందు ముందు మనం ఆ ప్రశ్న చదివినప్పుడు చాలా కంగారుగా అనిపిస్తుంది ఏది ఏంటి అనేది దాన్ని బేసిక్స్ క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే ఎంత కఠినమైన ప్రశ్న ఇచ్చినా కానీ మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట ఆ బేసిక్స్ ముందు నేను ఈ మొదటి వీడియోలో మీకు నేర్పిస్తాను అనమాట మొత్తం చూడండి చివరి ఓకే ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది బేసిక్స్లో ముందు అది తెలుసుకున్నాము అవి వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు ఏదైనా కావచ్చు అసలు టైప్స్ ఆఫ్ సీటింగ్ ఎన్ని రకాలుగా ఈ సీటింగ్ ఉంటుంది అంటే మనం మేజర్గా టూ టైప్స్ తీసుకుంటాం ముందు స్ట్రైట్ లైన్ ఆర్ లీనియర్ అంటే ఒకే వరుసలో ఉన్న సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట ఇందులో టూ టైప్స్ ఉంటాయి మనకి సింగిల్ లైన్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఒకే లైన్లో మనుషులు కానీ వస్తువులు కానీ అమర్చి ఉండటం సింగిల్ లైన్ అట్లాగే పారలల్ లైన్స్ అంటే టూ లైన్స్ ఆర్ త్రీ లైన్స్ ఇట్లా ప్యారలల్గా గా ఇచ్చినట్లయితే ఇది పారలల్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం అట్లా ఎల్ షేప్లో ఇవ్వచ్చు ఇట్లా క్రాస్ సెక్షన్ ఇట్లా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినట్టుగా ఇవ్వచ్చు అవన్నీ స్ట్రైట్ లైన్స్ అనమాట అంటే ఓపెన్ టైప్లో ఉంటాయి ఓపెన్ నెక్స్ట్ రెండోది ఏంటంటే క్లోజ్డ్ ఫిగర్ అంటే ఒక మూసివేసినట్టుగా ఉన్న టైప్లో ఉన్న అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా అందులో మనకి ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక రౌండ్గా ఉన్న డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారని అట్లా ఇవ్వచ్చు అనమాట ఇది సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ నెక్స్ట్ స్క్వేర్ స్క్వేర్ టైప్లో కూర్చున్నట్టు కూడా ఇవ్వచ్చు అంటే ఫోర్ మెంబర్స్ కూర్చున్నారు ఇట్లా ఫోర్ సైడ్స్ మీద లేదా ఎయిట్ మెంబర్స్ అయితే ఇట్లా కార్నర్స్లో ఫోర్ మెంబర్స్ ఈ సైడ్స్ మీద ఫోర్ మెంబర్స్ కూర్చున్నారనివ్వచ్చు ఇదొక టైప్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ నెక్స్ట్ ఇలాంటిదే రెక్టాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇట్లా ఉండొచ్చు అంటే ఇటు సైడ్స్ మీద ఎక్కువ మంది మెంబర్స్ ఇటు ఇటు తక్కువ మంది ఉండొచ్చు అదొక టైప్ నెక్స్ట్ పెంటాగోనల్ ఇవన్నీ పాలీగాన్స్ పాలీగాన్స్ అంటే భుజాలు క్లోజ్డ్గా ఉండి ఫైవ్ సైడ్స్ ఉన్నట్లయితే దాన్ని పెంటాగాన్ అంటాం కదా ఈ టైప్లో కూర్చున్నట్లయితే పెంటాగోనల్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం హెగ్జాగోనల్ అంటే సిక్స్ సైడ్స్ ఉన్నట్లయితే హెగ్జాగోనల్ సీటింగ్ అరేంజ్మెంట్ ఆక్టాగోనల్ అంటే ఎయిట్ సైడ్స్ ఉంటాయి ఆక్టా అంటే ఎయిట్ హెక్సా అంటే సిక్స్ వెంటా అంటే ఫైవ్ ఆక్టాగోనల్ అంటే ఎయిట్ సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ని ఆక్టాగోనల్ అంటాం ఇలాంటి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉండొచ్చు ఇవన్నీ క్లోజ్డ్ టైప్ అనమాట అన్ని మూసివేసినట్టుగా ఉన్నాయి చూడండి ఇవేం ఓపెన్ టైప్ ఇట్లా వీటిలో దేని మీద అయినా మీకు క్వశ్చన్ అనేది రావచ్చు ముందు ఏ టైప్స్ ఏమే ఉన్నాయి టైప్స్ ఆఫ్ సీటింగ్ స్ట్రైట్ లైన్ కావచ్చు క్లోజ్డ్ ఫిగర్ కావచ్చు ఇవన్నీ క్లోజ్డ్ ఫిగర్స్గా ఉన్నాయన్నమాట సీటింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది తెలుసుకున్నాము లీనియర్గాను గాను ఉంటుందని చెప్పుకున్నాం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది డైరెక్షన్స్ ఆర్ ఫేసింగ్ ఏ డైరెక్షన్లో ఆ సీటింగ్ ఉంది అనేది తెలుసుకోవాలి మనం అందరం చిన్న తరగతుల్లో మూడో తరగతుల్లో నేర్చుకున్నాం మ్యాప్ డైరెక్షన్స్ ఇలా ప్లస్ గీసి మ్యాప్లో ఏమవుతుంది పై వైపున నార్త్ కింది వైపు సౌత్ ఇటు రైట్ సైడ్ ఈస్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఇవి మనకు తెలుసు బాగానే నార్త్ పై వైపు నార్త్ కింద వైపు సౌత్ రైట్ సైడ్ వైపు ఈస్ట్ లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఈ డైరెక్షన్స్లో ఈ లీనియర్ అరేంజ్మెంట్లో ఎలా కూర్చుంటారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే అందరూ ఒక స్ట్రైట్ లైన్లో కూర్చున్నప్పుడు టువర్డ్స్ ఫేసింగ్ నార్త్ నార్త్ వైపు ఫేస్ చేసినట్లయితే ఇట్లా కూర్చుంటారనమాట ఫేసింగ్ నార్త్ మనకు ఒకసారి ఎటువైపు కూర్చున్నారు అనేది డైరెక్షన్ ఇవ్వరు ఇవ్వకపోతే మనం జనరల్గా నార్త్ ఫేసింగ్ అనేది తీసుకుంటాం అనమాట డైరెక్షన్ అన్న ఫేసింగ్ అన్న ఒకటే వాళ్ళు ఎటు తిరిగి కూర్చున్నారు అనేది ఏ డైరెక్షన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం నార్త్ డైరెక్షన్లో ఉన్నారు అని మాత్రం తెలుసుకుంటాం ఇక్కడ చూడండి ఇది నార్త్ ఇది టువర్డ్స్ నార్త్ ఉంది ఇట్లా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి ఈ బాణం గుర్తులు ఏ అంటే వీళ్ళు ఏ డైరెక్షన్లో ఉన్నారు సౌత్ డైరెక్షన్లో కూర్చున్నారు అని అట్లానే ఒక ఫైవ్ మెంబర్స్ ఈస్ట్ ఫేసింగ్తో కూర్చున్నారు అంటే ఇట్లా తీసుకుంటాం అందరూ ఈస్ట్ వైపు తిరిగి కూర్చున్నారు అంటే ఇట్లా ఉంటుంది ఇది ఈస్ట్ ఈస్ట్ వైపు ఉన్నారు వెస్ట్ ఫేసింగ్ ఉంటే ఇట్లా తీసుకుంటాం ఇది లీనియర్ అరేంజ్మెంట్లు అదే సర్కులర్ అరేంజ్మెంట్కి వచ్చినట్లయితే రెండే రకాల ఫేసింగ్స్ ఉంటాయి ఒక రౌండ్ డైనింగ్ టేబుల్ చుట్టూ ఒక ఫోర్ మెంబర్స్ కూర్చున్నారు అనుకుంటే వాళ్ళు ఎటు ఫేస్ చేస్తున్నారు అంటే ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఈ సర్కిల్ సెంటర్ ఇక్కడ ఉంది అనుకుంటే వీళ్ళంతా ఎటు ఉన్నారు సర్కిల్ సెంటర్లో ఉన్నారు సెంటర్ వైపు చూస్తూ కూర్చున్నారు అంటే భోజనం చేయడానికి అట్లా కూర్చుంటాం మనం అట్లానే కూర్చుంటారు ఇట్లా ఇది ఒక అరేంజ్మెంట్ ఉండ ఇవ్వచ్చు అట్లనే వీళ్ళేంటి ఆపోజిట్ సైడ్ అంటే డైనింగ్ టేబుల్కి బయట వైపు కూర్చున్నారు అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనమాట వీడు ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే బయట వైపు కూర్చొని ఉన్నారు ఇదొకటి ఇదేమో ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ ఇదేమో ఫేసింగ్ అవే ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనమాట ఇట్లా ఇవి గుర్తుపెట్టుకోవాలి డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్స్ ఆర్ ఫేసింగ్ అనేది ఈ సీటింగ్ అరేంజ్మెంట్లో సెకండ్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట ఖచ్చితంగా మనం నార్త్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నార్త్గానే తీసుకోవాలి సౌత్ డైరెక్షన్లో కూర్చుంటే సౌత్గా తీసుకోవాలి ఈస్ట్ అంటే ఈస్టే వెస్ట్ అంటే వెస్టే అది సర్కులర్కి వచ్చినప్పుడు ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ లేదా ఫేసింగ్ అవే ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇక మూడో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ మొదట ఏం చూసాం సీటింగ్ ఏ టైప్లో ఉంది లీనియర్గా ఉందా సర్కులర్గా ఉందా అనేది తెలుసుకున్నాం సర్క్యులర్ అంటే ఇలా గుండ్రగా ఏదైనా కావచ్చు అది స్క్వేర్ కావచ్చు రెక్టాంగిల్ కావచ్చు పంట కానీ ఏ అరేంజ్మెంట్ అయినా సర్క్యులర్ అనుకుందాం కాసేపు అది చూసుకున్నాం రెండు నెక్స్ట్ ఏం చూసాం మనం డైరెక్షన్స్ చూసాం అంటే ఫేసింగ్ టువార్డ్స్ నార్థా సౌత్ ఈ వీటికి ఇట్లా లీనియర్ వాటికి అదే సర్కిలర్ అయితే ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిలా లేకపోతే అవే ఫ్రమ్ ద సర్కిల్ అనేది చూసాం నెక్స్ట్ ఏంటంటే రైట్ అండ్ లెఫ్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు ఇక్కడ చూడండి లీనియర్ అరేంజ్మెంట్లో మనం ఈ నార్త్ ఫేసింగ్కి ఎలా ఉంటుంది సౌత్ ఫేసింగ్కి ఎలా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్కి వెస్ట్ ఫేసింగ్కి రైట్ అండ్ లెఫ్ట్లో ఎలా ఉంటాయి అనేది ఒకసారి గమనించండి ఇక్కడ నార్త్ ఫేసింగ్ అంటే పై వైపు నార్త్ వైపు చూస్తున్నారు ఇటువైపు చూస్తున్నారు మనమే అనుకోండి నేను ఇప్పుడు ఈ బోర్డు వైపు తిరుగుంటే నా రైటే వీళ్ళు కూడా రైట్ అవుతుంది అనమాట అంటే ఇది రైట్ సైడ్ అవుతుంది ఇది లెఫ్ట్ అవుతుంది అనమాట అందరికీ అంతే ఇది రైట్ ఇది లెఫ్ట్ ఇది రైట్ ఇది లెఫ్ట్ ఇటువైపు రైట్ ఇటువైపు లెఫ్ట్ అంటే ఇటు నుంచి ఇటు వెళ్తే రైట్ సైడ్ వెళ్ళినట్టు అనమాట ఇటు నుంచి ఇటు వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టు ఎప్పుడు ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ ఇప్పుడు మనం బోర్డు వైపు తిరిగి ఉన్నప్పుడు లేదా ఒక టీచర్ వైపు స్టూడెంట్స్ తిరిగి ఉన్నప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి అనమాట ఇది అదే ఫేసింగ్ సౌత్ అనుకోండి సౌత్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఇలా ఉన్నాం నేను ఇలా ఉన్నాను సౌత్ అన్నప్పుడు ఇటు వస్తాను ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది నా లెఫ్ట్ ఇటు అవుతుంది నా రైట్ ఇటు అవుతుంది అనమాట ఆపోజిట్ అవుతుంది ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే ఇందాక ఇటు రైట్ అయితే ఇప్పుడు ఇటు ఏమవుతుంది ఇది లెఫ్ట్ అవుతుంది ఇది రైట్ అవుతుంది అట్లే మీకు కూడా ఇది లెఫ్ట్ ఇది రైట్ అవుతుంది అనమాట అంటే ఇటు వెళ్తే లెఫ్ట్కి వెళ్ళినట్టు అవుతుంది ఇటు వెళ్ళిన కొద్దీ రైట్కి వెళ్ళినట్టు అవుతుంది అనమాట ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం నార్త్ ఫేసింగ్ అయితే మనకి ఇబ్బంది ఏం లేదు మనం ఇటు తిరుగున్నప్పుడు మన రైటే ఇక్కడ రైట్ అవుతుంది మన లెఫ్టే ఇటు లెఫ్ట్ అవుతుంది కానీ సౌత్కి తిరిగినప్పుడు ఆపోజిట్ అవుతుంది మనం ఇటు తిరుగుతాం కాబట్టి లెఫ్ట్ అటు వస్తుంది రైట్ ఇటు వస్తుంది అనమాట నెక్స్ట్ ఇవి చూడండి ఈస్ట్ ఫేసింగ్ మనం నేను ఈస్ట్ ఫేసింగ్ ఇలా ఉన్నాను అనుకోండి నాకు ఇటు లెఫ్ట్ అవుతుంది ఇటు రైట్ అవుతుంది ఇది రైట్ ఇది లెఫ్ట్ అందరికీ అంతే ఇది రైట్ ఇది లెఫ్ట్ అంటే దీనికి ఏమవుతుంది ఇటు నుంచి ఇటు వస్తే రైట్ వచ్చినట్టు రైట్ సైడ్కి ఇటు వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్టు ఇంకొక ఈజీ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ స్కేల్ అయ్యింది అనుకోండి ఇప్పుడు నేను నార్త్ వైపు పట్టుకున్నాను నార్త్ పోల్ పట్టుకున్నాను అనుకోండి ఇట్లా దీన్ని మనం ఇట్లా అనుకోండి ఇట్లా తీసుకొస్తే ఇక్కడ చూడండి సేమ్ ఇదే అవుతుంది మళ్ళీ కాబట్టి మనం ఎప్పుడన్నా ఇలాంటి అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఇట్లా తిప్పుకొని మనం అరేంజ్ చేసుకొని మళ్ళీ ఇట్లా ఆలోచించుకోవచ్చు అట్లానే వెస్ట్ వెస్ట్ అంటే ఇలా తిరగాలి ఇట్లా తిరిగినప్పుడు ఏమవుతుంది నా రైట్ ఇది లెఫ్ట్ ఇది అవుతుంది ఇది రైట్ అవుతుంది ఇది లెఫ్ట్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా అంతే ఇది రైట్ ఇది లెఫ్ట్ అవుతుంది అంటే ఇటు వస్తేనేమో లెఫ్ట్కి వచ్చినట్టు ఇటు వెళ్తే రైట్కి వెళ్ళినట్టు ఆపోజిట్ అనమాట ఫేసింగ్ ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్కి మనమే అందులో ఉన్నాము అనుకొని ఈస్ట్ ఫేసింగ్కి ఇటు రైట్ అయితే వెస్ట్ ఫేసింగ్కి ఇటు లెఫ్ట్ అవుతుంది అనమాట ఇవి చాలా జాగ్రత్తగా గమనిస్తేనే మనం ఈ ఇచ్చిన బిట్స్ అన్ని కరెక్ట్ చేయగలుగుతాం అనమాట నెక్స్ట్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇప్పుడు ఇది ఒక డైనింగ్ టేబుల్ అనుకోండి మనమే ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మన రైటే రైట్ అవుతుంది మన లెఫ్టే లెఫ్ట్ అవుతుంది మరి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా సేమే మన రైటే రైట్ అవుతుంది మన లెఫ్టే లెఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది ఆపోజిట్ అవుతుంది ఇటు మనం ఇక్కడ రైట్ ఇటువైపు ఉంటే ఇప్పుడు ఇటువైపు లెఫ్ట్ అవుతుంది ఇది రైట్ అవుతుంది ఇక్కడ చూడండి లైట్ సారీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మళ్ళీ ఇది లెఫ్ట్ అవుతుంది ఇది రైట్ అవుతుంది మరి దీనిలో ఇటు నుంచి ఎటు వస్తే రైట్ సైడ్ అవుతుంది రైట్ అంటే ఇట్లా వెళ్ళాలి ఇటు వెళ్తే రైట్ రైట్ సైడ్ వెళ్ళినట్టు తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే ఎటు వస్తాం దీనికి ఆపోజిట్లో వస్తాం అనమాట ఇట్లా లెఫ్ట్ నుంచి ఇట్లా వెళ్తే లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి ఎక్కడ బయలుదేరినా ఈ అంటే ఇప్పుడు మనం క్లాక్ తీసుకున్నట్లయితే క్లాక్లో ఏమంటాం క్లాక్ ముళ్ళు తిరిగే దిశలో దీన్ని క్లాక్ వైజ్ అంటాం కదా దానికి ఆపోజిట్ తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ అంటాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే రైట్ యాంటీక్లాక్ వైజ్నే ఉంటాం మనం రైట్ సైడ్కి వెళ్తాం అదే క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్లాక్ ఎట్లా వస్తుంది ఇట్లానే తిరిగేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే లెఫ్ట్కి వెళ్తూ ఉంటాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే రైట్ సైడ్కి వెళ్తూ ఉంటాం అనమాట ఎప్పుడు ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ సెంటర్ వైపుకి తిరిగి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ చుట్టూ మనం తినడానికి కూర్చున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు సెంటర్ నుంచి బయట వైపుకున్నారు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇట్లా కూర్చున్నారు ఇట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుంది దీనికి ఖచ్చితంగా ఆపోజిట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనిషికి లోపల వైపు చూస్తుంటే ఇటువైపు రైట్ అయింది ఏమవుతుంది ఇటు ఇటు లెఫ్ట్ అవుతుంది ఇటు రైట్ అవుతుంది అనమాట రైట్ లెఫ్ట్ ఇక్కడ కూడా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది అనమాట ఆపోజిట్ అవుతుంది పూర్తిగా ఇక్కడేమో యాంటీక్లాక్ వైజ్లో తిరిగితే రైట్ సైడ్కి వెళ్తాం ఇక్కడ ఏంటి క్లాక్ వైజ్లో తిరిగితే రైట్ సైడ్కి కదా ఇప్పుడు రైట్ నుంచి రైట్కి రావాలంటే ఇది అట్లాగే యాంటీక్లాక్ వైజ్లో తిరిగితేనేమో యాంటీ క్లాక్ వైజ్లో అంటే క్లాక్ వ్యతిరేకంగా ఇటు తిరిగితే లెఫ్ట్కి వెళ్తాం అనమాట అంటే ఈ మనిషికి లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇటు రావాలి ఈతనికి లెఫ్ట్కి రావాలంటే ఇటు రావాలి అదే రైట్కి రావాలంటే ఇటు నుంచి ఇట్లా రావాలన్నమాట దీనికి ఇది ఆపోజిట్ మళ్ళీ ఒకసారి చూడండి సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ అయితే యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే రైట్ సైడ్కి వెళ్తూ ఉంటాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే లెఫ్ట్కి వెళ్తాం అదే బయట వైపుకి చూస్తూ ఉన్న అరేంజ్మెంట్లో అయితే క్లాక్ వైజ్ రైట్ సైడ్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్కి వెళ్తూ ఉంటాం అనమాట ఈ డైరెక్షన్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఖచ్చితంగా మనం ఫాలో అయితే బిట్లో అసలు తప్పు చేసే అవకాశం ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టర్మ్స్ అంటే పదాలు వాళ్ళు ఇచ్చిన పదాలని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అవేంటో చూద్దాం కొన్ని ఫస్ట్ వన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అనే పదం వస్తుంది మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్ ఎండ్ అంటే చివర చిట్ట చివర అనమాట ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కొంచెం నార్త్ ఫేసింగ్ అనుకొని ఆలోచిద్దాము ఇలా కొంతమంది కూర్చొని ఉన్నారు నార్త్ ఫేసింగ్లో ఉన్నప్పుడు అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఇక్కడ టూ ఎండ్స్ ఉంటాయి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ అంటే ఎడం చేతి చిట్ట చివరణ అని ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అంటే ఇక రైట్ చిట్ట చివరిన రై కుడి చేతి వైపు చివరిన అని అర్థం ఇది ఎక్స్ట్రీమ్ ఎండ్ అనే పదం అర్థం చేసుకోవాలి మనం అంటే ఇక ఆ తర్వాత ఇటుగా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే ఈ లెఫ్ట్ ఎవరు ఉండరు అటువైపు అతనే చివరి వ్యక్తి అట్లా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే రైట్ సైడ్ చివరి వాడు అనర్థం నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్ కాన్సెప్ట్ మీద కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ చూడండి కొన్ని ఒక త్రీ మోడల్స్ ఇచ్చాను ఏ ఈజ్ సిటింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఏ ఎక్కడికి వచ్చినాడు టు ద లెఫ్ట్ ఆఫ్ బి బి ఇక్కడున్నాడు ఈ బీకి మనం నార్త్ ఫేసింగ్ అనుకుంటున్నాం కాబట్టి బీకి లెఫ్ట్ సైడ్ ఏటో అవుతుంది ఇటు అవుతుంది మనకి లెఫ్ట్ ఏటో బీ కూడా లెఫ్ట్ అటే ఏ ఈ సిటింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఏ ఎక్కడ కూర్చున్నాడు బీకి లెఫ్ట్ కూర్చున్నాడు మరి ఇదేంటి ఏఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి ఈ రెండు ఒకటి కాదు ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అంటే బీకి పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్లో ఇతను కూర్చున్నాడు కానీ ఏఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఏ ఇక్కడే ఉండాలని ఏం లేదు ఇతనికి లెఫ్ట్లో ఇక్కడ మధ్యలో కొంతమంది ఉండొచ్చు కానీ బీకి లెఫ్ట్లో ఏ ఉన్నాడు అంటే సమ్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి వాళ్ళ మధ్యలో కొంతమంది ఉండొచ్చు కానీ బీకి లెఫ్ట్ను ఏ ఉన్నాడు అని మాత్రమే అర్థం ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అంటే బీకి వెంటనే పక్కనే ఏ ఉన్నాడు ఇది కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఏ ఈస్ టు ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి ఏ ఎక్కడ ఉన్నాడు లెఫ్ట్లోనే ఉన్నాడు ఎన్నో లెఫ్ట్లో సెకండ్ లెఫ్ట్లో ఎవరికి బీకి బి ఇతను లెఫ్ట్ అంటే ఇటు ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఇక్కడ ఉన్నాడు అనమాట ఏ ఇది ఫస్ట్ లెఫ్ట్ ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది అనమాట ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి ఏ ఈస్ టు ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బీ అంటే ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి సెకండ్ లెఫ్ట్లో బీని రాస్తాం నెక్స్ట్ సిట్టింగ్ టుగెదర్ టుగెదర్ అంటే కలిసిమెలిసి కూర్చున్నారు పక్క పక్కనే కూర్చున్నారని టుగెదర్ అని ఎక్కడ వచ్చినా మనం పక్కనే రాయటం ఏ అండ్ ఆర్ సిట్టింగ్ టుగెదర్ అంటే ఏ వీలు పక్క పక్కనే ఉన్నారు వాళ్ళ మధ్యలో ఎవరు లేరు ఏ వీలు పక్కనే ఉన్నారని ఇలాగే రాయాలని ఏం లేదు ఇట్నుంచి అయినా మనం రాయొచ్చు బీఏగా అయినా ఉండొచ్చు వాళ్ళు ఏ అండ్ బిఆర్ సిట్టింగ్ టుగెదర్ అంటే ఖచ్చితంగా ఇది కన్ఫామ్ అనుకోవద్దు మనం ఇలా అయినా ఉండొచ్చు ఇట్లా అయినా ఉండొచ్చు ఆ రెండు కేసులు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ టు అనే పదం వస్తుంది మనకి ఏ ఈజ్ నెక్స్ట్ టు బి అంటే బి తర్వాత ఏ ఉన్నాడు ఇటు నుంచి అయితే కానీ ఇటు నుంచి చూసారనుకోండి బి తర్వాత రివర్స్ రా బి తర్వాత ఏ ఉన్నాడు ఇటు నుంచి చూసినప్పుడు ఇటు నుంచి చూసినప్పుడు బీఈ్ నెక్స్ట్ టు ఏ ఇటు నుంచి చూసినప్పుడు ఏ ఈజ్ నెక్స్ట్ టు బి అంటే బి తర్వాత ఏ ఉన్నాడు ఇటు నుంచి చూసినా అంతే బి తర్వాత ఏ ఉన్నాడు ఇదే ఇటు నుంచి చూసినప్పుడు ఇది ఇటు నుంచి చూసినప్పుడు కాబట్టి ఏఈ్ నెక్స్ట్ టు బి అంటే వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్నారు కానీ ఏ టూ అనేది మనం తర్వాత స్టేట్మెంట్ బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది అనమాట బిఏగా రాయాలా ఏబీగా రాయాలా నెక్స్ట్ బిట్వీన్ ఏ ఈజ్ బిట్వీన్ బి అండ్ సి బిట్వీన్ అంటే మధ్యలో ఉన్నాడు అని ఏ ఈజ్ ఉన్నాడు బిట్వీన్ బి అండ్ సి బీకీసీకి మధ్యలో ఏ ఉన్నాడు మేము రాస్తాం అప్పుడు ఏ ఉన్నాడు బీకీసీకి మధ్యలో ఉన్నాడు ఇది కన్ఫామ్ కాదు ఎందుకని బీకీసీకి మధ్యలో ఉన్నాడు కానీ బి అనేవాడు ఏకి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అని చెప్పలేదు కాబట్టి మనకి ఇట్లా అయినా ఈ పొజిషన్ అయి ఉండొచ్చు అనమాట ఇవి రెండు కేసుల్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ ఇవి గుర్తుపెట్టుకోండి ఒకసారి ఎక్స్ట్రీమ్ ఏంటంటే చివర్లు రైట్ లెఫ్ట్ అనేది ఇమీడియట్ లెఫ్ట్ కానీ ఇమీడియట్ రైట్ కానీ అంటే పక్కనే రాసుకుంటాం రైట్ కానీ లెఫ్ట్ కానీ కానీ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బీ అని కానీ రైట్ ఆఫ్ బి అని కానీ ఇచ్చినప్పుడు మధ్యలో కొంతమంది ఉండి ఉండొచ్చు పక్కనే ఉన్నాడని అర్థం కాదు సెకండ్ లెఫ్ట్ అన్న థర్డ్ రైట్ అన్నా కానీ పక్క నుంచి ఫస్ట్ సెకండ్ అట్లా కౌంట్ చేస్తాం సిట్టింగ్ టుగెదర్ అంటే పక్క పక్కనే కూర్చున్నారు ఇటు అయినా అయి ఉండొచ్చు నెక్స్ట్ టూ అంటే అది కూడా అంతే పక్కనే ఉన్నట్టు కానీ నుంచి ఇటో ఇటు నుంచి అటో అనేది ఇంకో స్టేట్మెంట్ని తీసుకుంటాం బిట్వీన్ అన్నప్పుడు కూడా టూ కేసెస్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ నైబర్ ఆఫ్ అని వస్తుంది మనకి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో నైబర్ ఆఫ్ ఉదాహరణ ఏంటంటే ఏఈ నైబర్ ఆఫ్ బి అండ్ సి నైబర్ అంటే పొరుగువాడు ఏ అనేవాడు బీకి సికి కూడా పొరుగువాడు అంటే ఎలా రాసుకుంటాం అప్పుడు ఏ మధ్యలో ఉంటాడు ఇటు ఒకవైపు బి ఒకవైపు సి రాస్తాం ఏ ఇస్ నైబర్ ఆఫ్ బి అండ్ సి ఇదే మనం ఇట్లా కూడా రాయాలి సి అటున్నా ఇటున్నా బి అటున్నా ఇటున్నా కానీ ఏ మధ్యలో ఉంటాడు నైబర్ ఆఫ్ అండ్ సి అంటే బీకేసీకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఏ ఏకి ఇరుగు పొరుగు బీసీ అవుతారు ఆ టూ కేసెస్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది టు అడ్జస్టెంట్ అంటే పక్కనే ఏఈ ఎడ్జస్టెంట్ టు బిఎండ్ సి ఏ అనేవాడు బీకి సికి అడ్జిస్టెంట్లో ఉన్నాడు అంటే సేమ్ కేస్ ఇది కూడా బి ఏసీ ఆర్ సి ఏ బి అప్పుడేమవుతుంది సీకి అడ్జిసెంట్ బీకే అడ్జిస్టెంట్లో ఉన్నాడు ఏ నెక్స్ట్ టు ఏ ఈస్ ఆపోజిట్ టు పి అంటే ఏకి ఎదురుగానే రాసుకోవాలి పిని అట్లా క్యూఈస్ అపోజిట్ టు బి ఆర్ ఈజ్ అపోజిట్ టు సి డి ఈజ్ అపోజిట్ టు ఎస్ ఆపోజిట్ టు అని ఎక్కడొచ్చినా ఖచ్చితంగా స్ట్రైట్గా ఎదురుగా రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఫేసింగ్ అదర్ ఇది కూడా సేమే ఫేసింగ్ అదర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అండ్ ఎంఆర్ ఫేసింగ్ అదర్ అంటే బి ఈ రోలో బి ఇక్కడ ఉన్నాడు అనుకుంటే ఇంకొక రోలో ఎం ఇక్కడ ఉంటాడు అనమాట ఫేసింగ్ అదర్ అంటే ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు అని ఇది కూడా సేమ్ కేసు నెక్స్ట్ డయాగోనలీ ఆపోజిట్ ఇక్కడ ఆపోజిట్ టూ అంటే స్ట్రైట్గా ఆపోజిట్ అని చెప్పుకున్నాము డయాగోనలీ ఆపోజిట్ డయాగోనల్స్ అంటే కర్నాలు కర్నాలంటే ఇట్లా క్రాస్గా అనమాట ఇక్కడ ఎవరెవరు డయాగోనల్ ఆపోజిట్ అంటే ఏ అండ్ ఎన్ఆర్ సిట్టింగ్ డయాగోనలీ ఆపోజిట్ ఈచ్ అదర్ అట్లనే ఎం అండ్ బిఆర్ డయాగోనల్లీ ఆపోజిట్ టు ఇచ్చేది ఏ అండ్ ఎన్ అనే కాదు ఇప్పుడు మనం ఇక్కడ ఈ నాలుగు ప్లేస్లు తీసుకున్నట్లయితే ఒక స్క్వేర్ వస్తుంది మనకి అట్లా కాకుండా ఏ అండ్ ఓ ఆర్ ఆల్సో డయాగోనల్ టు ఇచ్చేదారు అనమాట వీళ్ళిద్దరు అప్పుడు ఎవరిని తీసుకుంటాం ఎం అండ్ సి ఇవి రెండు తీసుకుంటాం అనమాట అంటే మనం ఫస్ట్ ప్లేస్లో ఎక్కడ తీసుకున్నామో ఆ టూ ప్లేసెస్ మధ్య ఎంతమంది ఉంటే కింద రోలో కూడా అంతమందిని తీసుకోవాలన్నమాట ఏ అండ్ పిఆర్ ఆల్సో డయాగోనల్లీ ఆపోజిట్ టు ఇచ్చేదారు దెన్ ఎం అండ్ డిఆర్ ఆల్సో సిటింగ్ డయాగోనలీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ డయాగోనలీ అంటే ఇట్లా కర్ణాలు సమాన దూరంలో ఉండేటట్లుగా డయాగోనలీ ఆపోజిట్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ చూడండి అవే ఫ్రమ్ అనేది వస్తుంది మనకి అవే ఫ్రమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏఈస్ త్రీ పీపుల్ అవే ఫ్రమ్ బి ఏ అనే వ్యక్తి త్రీ పీపుల్ దూరంలో ఉన్నాడు బి నుండి అంటే ఎవరు వస్తాం మనం ఏ ఈస్ త్రీ పీపుల్ అవే ఫ్రమ్ బి బి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఏ ఉన్నాడు త్రీ పీపుల్ ఏవే అంటే ఇది ఫస్ట్ పీపుల్ సెకండ్ పీపుల్ థర్డ్ పీపుల్ అనమాట అంటే త్రీ పీపుల్ ఏవే ఫ్రమ్ అంటే మధ్యలో టూ మెంబర్స్ ఉన్నారు దేర్ ఆర్ టూ పర్సన్స్ బిట్వీన్ బి అండ్ ఏ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ త్రీ పీపుల్ ఏవే ఫ్రమ్ బి బి ఇది రివర్స్ కూడా మనం రాసుకోవాల్సిందే ఇట్లా ఎట్నుంచి అనేది మనకు తెలియనప్పుడు రెండు సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట త్రీ పీపుల్ ఏవే అంటే ఏకి బీకి త్రీ పీపుల్ ఏవే అంత దూరంలో ఉన్నాడు అంటే మధ్యలో టూ పీపుల్ ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఎండ్ అనే పదం వస్తుంది ఇదే ఇక్కడ కొంచెం ఇంపార్ట్ అండ్ హూ ఈజ్ ఇవి రెండు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ బి అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సారీ రైట్ ఆఫ్ సి ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ బి ఏ ఎక్కడ కూర్చున్నాడు బికి నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ బి ఏ బికి రైట్ సైడ్ కూర్చున్నాడు రైట్ సైడ్ అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి సికి ఎవరు ఇక్కడ ఎండ్ ఎవరి గురించి చెప్తున్నాడు ఫస్ట్ ఏ గురించి చెప్పాడు ఏ అని అతను బీకి నెక్స్ట్ రైట్ సైడ్లో కూర్చున్నాడు మరియు సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి సికి రెండో రైట్లో కూర్చున్నాడు రైట్ అంటే ఎటు నుంచి తీసుకుంటాం మనం ఇక్కడ నుంచి ఇక్కడ సి తీసుకున్నట్లయితే సికి ఇది ఫస్ట్ రైట్ అవుతుంది ఇది సెకండ్ రైట్ అవుతుంది ఇక్కడ ఏ ఈ సిట్టింగ్ ఏ గురించి చెప్పాడు బీకి రైట్ సైడ్లో ఉన్నాడు మరియు అంటే ఇక్కడ ఏ గురించే మనం ఆలోచించాలి ఏ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి సెకండ్ రైట్లో ఉన్నాడు అండ్ అన్నప్పుడు ఈ మొదటి వ్యక్తి గురించి చెప్పిందే మనం కన్సిడర్ చేయాలి అదే హూ ఈజ్ దగ్గర చూడండి ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ ఎన్ హూ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ ఈజ్ ద సెకండ్ రైట్ టు ఎన్ ఎం ఎక్కడ ఉన్నాడు కి ఎన్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే సెకండ్ రైట్లో ఉన్నాడు రైట్ అంటే ఇటు సెకండ్ రైట్ అంటే ఇది ఫస్ట్ రైట్ ఇది సెకండ్ రైట్ ఈ సెకండ్ రైట్లో ఎం ఉన్నాడు హూ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ ఇక్కడ ఎన్ గురించి చెప్పి హూ ఈజ్ అన్నప్పుడు ఈ ఎవరైతే ఆ ఎవరైతే అన్నది ఈతనికి వర్తిస్తుంది అనమాట ఇక్కడ ఇందాకేమో ఏఈ సిట్టింగ్ అని ఎండ్ అన్నప్పుడు ఏకే వర్తించింది కానీ ఇక్కడ ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ ఎన్ ఈ ఎన్కి సెకండ్ రైట్లో కూర్చున్నాడు ఈ ఎన్ ఎవరైతే వన్ ఆఫ్ ది ఎండ్స్ ఒక చివరిను కూర్చున్నాడో అతనికి సెకండ్ రైట్లో ఇతను ఉన్నాడు అని ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి ఏంటంటే ఎన్ అనేవాడు ఒక ఉన్నాడు అంటున్నాడు తర్వాత ఎమ్ అనే అతను సెకండ్ రైట్లో ఉన్నాడు ఇంకా రైట్ సైడ్ ఇటే ఉంటుంది కానీ ఇటు లెఫ్ట్ ఎవరు ఉండరు ఒక ఎండ్లో ఉన్నారు కాబట్టి ఇతను తోటి ఈ రోజు స్టార్ట్ అయింది ఈతన్తోనే స్టార్ట్ అయింది ఇటు ఉంటుంది అనేది కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన బేసిక్స్ అని ఈ వీడియోలో మీరు చూశారు కదా అంటే ఎన్ని రకాలుగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది తర్వాత వాటి డైరెక్షన్స్ కానీ ఫేసింగ్ కానీ ఎలా చూడాలి వాటికి ఆ డైరెక్షన్స్ని బట్టి లెఫ్ట్ రైట్ ఎలా చూసుకోవాలి అనేది తెలుసుకున్నాం ఇంకా టర్మ్స్ మనకు వచ్చే క్వశ్చన్లో ఉన్న వేరియస్ టర్మ్స్ని ఎట్లా చూడాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం బేసిక్స్కే ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను నేను రేపటి నుంచి దీని ఎక్స్టెన్షన్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేసి మీకు నేర్పిస్తాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని బాగా చూడండి బేసిక్స్ అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇంకొక వీడియో కోసం ఎదురు చూడండి నంబర్ ఆఫ్ వీడియోస్ కొన్ని చేయాలనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మార్క్స్ ఎవరీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా అందుకని తప్పనిసరిగా ఈ బేసిక్స్ అర్థం చేసుకోండి అట్లానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దీన్ని ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్